నల్గొండ పట్టణంలోని స్థానిక చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. చింత యాదగిరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బ్లడ్ చంద్ర, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాషపక్క హరికృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో చింత యాదగిరి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బ్లేడ్ చంద్ర, టీఆర్ఎస్ నాయకులు బాషపక్క హరికృష్ణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారులు అంబేద్కర్ పుస్తకాలు పఠనం చేయాలని, ఈరోజు అందరం సమానమే అనే పదం ఆ మహానుభావుడి పుణ్యమే అని, దేశ వ్యవస్థ నడిపించే రాజ్యాంగ నిర్మాత తన జయంతి వాడవాడన పండగగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిన్నెర అలెక్స్, చింత ఎల్లయ్య, వినోద్, చింత అశోక్, బాషపాక వెంకట్, ఆశ్రమ మేనేజర్ భ్రమణపల్లి శ్రీకాంత్, శ్రీనివాస్, నరసింహ, శ్రవణ్, శివరాం తదితరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ నా పేరు బాషపక్క హరికృష్ణ, టీఆర్ఎస్ జిల్లా నాయకుడిని, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ని. ఈరోజు చారుమతి కేర్ సెంటర్లో చిన్నారుల మధ్య మన భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారి, భీమ్రావు రామ్జీ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మన చిన్నారులకు, మనందరికి కూడా ఎంతో సంతోషదాయకం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టాలు పడి ఈ యొక్క సమానత్వాన్ని, సమాజంలోని రుగ్మతలను, సమాజంలోని అంతరాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ జీ జయంతి సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడు రాజ్యాంగాన్ని రాసి వ్యవస్థ నడిపించడం ఎలా అనేటువంటి వ్యవస్థ నడిపించడం ద్వారా భారత వ్యవస్థ నడుస్తుందన్నటువంటి గొప్ప గొప్ప విషయాలు చాటి చెప్పినటువంటి దేవుడు ఆయన. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ జీని గుర్తిస్తుంది. సో గతంలో అప్పుడు ఆనాటి కాలంలో దళితులు అంటే కనీసం